అందరికి నమస్కారం. ఆ రాక్షసుడికి ఇలా జరగాల్సిందే. ఇలాంటి నీచమైన పనులు చేసింది ఎప్పటికైనా ఇలాగే జరుగుతుంది, ఇలాగే జరగాలి. చైత్ర తల్లి ఎక్కడున్నా తన ఆత్మ శాంతిస్తుందని ఆ ఈశ్వరుని కోరుకుంటున్నాను. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈరోజు ఒక భరోసా వచ్చింటుంది, ఒక చిన్న రిలీఫ్ వచ్చింటుంది. కానీ ఏం చేసినా వాళ్ళ కూతురు తిరిగి రాదు. ఆ కష్టం ఏంటో ఊహించిన కూడా ఊహించలేము మనం. ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, ప్రతి ఒక ఆడకూతురు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న భరోసా వచ్చింటుంది. ఇలా చేస్తే ఇలా రియాక్ట్ అవుతారు, ఇలా ప్రతి ఒక్క వ్యవస్థ ఇలా ముందుకొచ్చి ఇలా పనిచేస్తుంది. అండ్ ఫైనల్గా పోలీసు వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ, అండ్ మీడియా కూడా కానీ ప్రతి ఒక్కరు లాస్ట్లో బాగా హెల్ప్ చేసి దీనికి ఒక కంక్లూషన్ తీసుకొచ్చారు. దానికి ప్రతి ఒక్కరికి పాదావి వందనం. ఇంకో విషయం, మన పేరెంట్స్కి మన పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఆడవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఆడవాళ్ళ వైపు ఎలా చూడాలి, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ప్రతి ఒక్కటి మనం ఇంట్రెస్ట్ తీసుకొని మన సమాజం మార్చేది మన జనరేషన్గానే ఉంది. మన నెక్స్ట్ జనరేషన్ అయినా మనం కొంచెం ఇలాంటి హీనియస్ క్రైమ్స్ జరగకుండా ఉండేదానికి దానికి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి, అండ్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరు ప్రతి ఏరియాలోనూ, మీ ఏరియాలోనూ చూస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్లో గాను, మీ ఫ్యామిలీ మెంబర్స్లో గాను ఎవరైనా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉన్నా, సస్పిషియస్గా బిహేవ్ చేస్తూ ఉన్నా, ఒక ఆడవారి పట్ల ఏదైనా ఒక బ్యాడ్ కమెంట్స్, ఒరే ఆ అమ్మాయి చూడరా అబ్బా అనుకుంటే ఇలాగ ఒక అంటే ఒక ఒక అంటే ఒక అమ్మాయిని వర్ణించడం వేరు, ఒక అబ్బాయిని వర్ణించడం వేరు, కానీ ఒక అసభ్యంగా వర్ణించడం అంటూ ఉంటుంది చూడండి. అలాంటి వాళ్ళని ఉంటే గుర్తించండి, వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేదానికి ప్రయత్నించండి. అండ్ వాళ్ళ మీద ఒక కన్ను పెట్టుకోండి. ఇది ఒక ప్రతి ఒక్క బాధ్యత. ఇది మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇలాంటిది మీ ఇంటికి ఎప్పుడు చేరుకుంటుందో మీకు తెలియదు. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి, అండ్ ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఒక గవర్నమెంట్, ఒక పోలీసు, ఒక సమాజమే కాదు, ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క మనిషి పుట్టుక చేసిన ప్రతి ఒక్క మనిషి హ్యాస్ టు ఫాలో దిస్ అండ్ చేంజ్ అవర్ ఫ్యూచర్, మన పిల్లల కోసం, మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. ఇదే సందర్భంలో సుగ్గాలి ప్రీతి గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు చెప్పలేదని ప్రతి ఒక్కరు అంటున్నారు. నిన్ను ఆ విషయానికి, ఆ తల్లికి జరిగిన అన్యాయానికి గురించి నేను ఎప్పుడో గొంతెత్తాను, ఎప్పుడో మాట్లాడాను, ఇంకా ఎదురు చూస్తున్నాను. అండ్ ఆ తల్లి జీవితంలో కూడా, ఆ తల్లి పేరెంట్స్ కూడా న్యాయం జరుగుతుందని, న్యాయం త్వరగా చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఎందరో చెల్లెళ్ళ స్టోరీలు, కేసులు అలా ఉండిపోయి ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరిది మీరు టేకప్ చేసి ప్రతి ఒక్కరు ఇలాంటి విషయాల్లో సీరియస్నెస్ తీసుకొని, ఆడవాళ్ళకి మనం ఉన్నాం, మనం అందరం అండంగా ఉన్నాం, మన ఫ్యూచర్లో ఉన్న ఆడపిల్లలకి, ప్రతి ఒక్కరికి అండంగా ఉన్నాం, ఒక అద్భుతమైన ఫ్యూచర్ క్రియేట్ చేస్తామని ఒక నమ్మకం ఇద్దాం, ఒక సెక్యూరిటీ క్రియేట్ చేద్దాం. ఇవన్నీ మనం అందరు కలిసి చేస్తేనే జరుగుతుంది, అందరు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆ దేవుణ్ణి, ఆ ప్రతి ఒక్క శక్తిని, ప్రతి ఒక్కరు నమ్మే దేవుణ్ణి కోరుకుంటున్నాను. మనందరికీ ఒక మంచి బుద్ధులు, మంచి ఫ్యూచర్ ఇస్తారని. అండ్ చైత్ర విషయంలో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, మీ పాదాలకి నా వందనం. థ్యాంక్ యూ సో మచ్.